చేతులై బాగుందే ఈ రోజు నిన్న కన్నా రాజలవు కరోనా విమానం దూసుకెళ్తున్నా విహారంలో మునిగిపోయి ఉన్నా ప్రమాదం వినోదం ఈ అప్ప నాన్న ఎంత ఆపిన అల్లు అర్జున్ గారిని చూడాలి, వారి మాటలు వినాలి అని ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. ఇక్కడ అందరం ఒక చోట జాయిన్ అయ్యాం. సో నో మొహమాటమ్స్, హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. ఓకేనా? ఇప్పటి వరకు మనం ఎవరం చూడనటువంటి ఒక స్పెషల్ మేకింగ్ ఏవీని విజయవాడ గుంటూరు వ్యూవర్స్ కోసం ఫస్ట్ టైం మేకింగ్ ఏవీని లాంచ్ చేయబోతున్నాం. సో ఆర్ యు రెడీ? ఏరబాగుడింటి కాడ ఈత కళ్ళు తాగుతుంటే బీరు లాంటి పిల్ల వచ్చి సూపు తోటి లాగుతుంటే రెండు చెళ్ళు వేసుకున్న శ్రీదేవి లాగ ఉంటే రేగి పళ్ళు లాంటి కళ్ళు రారా అన్న మామ అంటే ఎర్రాన్ని రైత రంగు ఎండ కన్న సుర్రం అంటే పచ్చాన్ని గోక రంగు రచ్చ రచ్చ లేపుతుంటే ముంచికాయ లాంటి మూతి ముద్దుగాను తిప్పుతుంటే మైండ్ లోని మాటలన్నీ చెప్పకుండా చెప్పుతుంటే లిప్ స్టిక్ పేదాల్లో ఇంగ్లీషు ముద్దులుంటే హిప్పులోన వంపునేమో నీళ్ల బింది నింపుతుంటే కళ్ళాతో సోకులన్నీ వడకబెట్టి పంపుతుంటే కల్లోకి వచ్చి నన్ను ఉడకబెట్టి చంపుతుంటే సినిమా చూద్దామా? అభిమానం అనే దేవుళ్ళు మీరండి, అభిమానించే దేవుళ్ళు ప్రతి స్టాక్ మీరు. అమ్మని దేవుళ్ళని చూడడానికి మనమే వెళ్ళాలి, వాళ్ళు రాకలేదు. సో ప్రేక్షక దేవుళ్ళని చూడడానికి మీ ఫేవరెట్స్ మీకోసం వచ్చారు. సో వాళ్ళకి ఎలా వెల్కమ్ చెప్పాలనుకుంటున్నారో ఒకసారి చప్పట్ల రూపంలో మీ గుండె చప్పుడు వినిపించండి. ఎనివే, ఇంత సూపర్ డూపర్ హ్యూజ్ సక్సెస్ అందించినటువంటి ప్రతి ఒక్కరికి, ప్రతి అభిమానికి, ప్రతి మ్యూజిక్ లవర్కి, ప్రతి సినిమా లవర్కి పేరు పేరున హ్యాట్స్ ఆఫ్ చెప్తూ ఈరోజు ఈవెంట్లోకి వెళ్ళిపోతున్నాను. కొన్ని స్పెషల్ సర్ప్రైజెస్ ఉన్నాయండి. సో దాంట్లో ముందుగా సుబ్బలక్ష్మి పాట గుర్తుందండి ఒకసారి అందరూ సుబ్బలక్ష్మి అలగడిగా కామ్ చూడపోదే. సో ఆ సాంగ్ 30 సెకండ్స్ క్లిప్ మీ అందరి కోసం, ఎంజాయ్ ఇట్. Come to the party, Subbalakshmi. Welcome to the party, Appa Takshmi. Come to the party, Subbalakshmi. Welcome to the party, Appa Takshmi. Come to the party, Subbalakshmi. Welcome to the party, Appa Takshmi. Andhra Rajana, son of Satyamurthy. చాలాసేపు నుంచి స్టేజ్ మీద మేమే కనిపిస్తున్నాము, మీకు కావాల్సిన వాళ్ళందరూ అక్కడ కూర్చున్నారు. ఇక్కడ వన్ ఆఫ్టర్ ది అదర్ పిలువనా, వన్ బై వన్ పిలువనా. ఒకటా రెండా సినిమాలో తెలుగువారి ఖ్యాతిని ప్రపంచం నిండా కొన్ని లక్షల మంది ఆర్టిస్టులు ఉన్నారండి, బట్ తెలుగు వారికి మాత్రమే దక్కింది ప్రపంచ రికార్డ్ అది, పద్మశ్రీ బ్రహ్మానందం గారికి. సో చప్పట్లతో స్వాగతిద్దాం మనల్ని ఎన్నో క్యారెక్టర్స్తో మురిపించి నవ్వించినటువంటి మహానుభావుడు మన బ్రహ్మానందం గారు. అండ్ మన కాట్రవల్లి, మన జలగండ్రి, కొత్త కొత్త పదాలను కనిపెట్టినటువంటి
కామెడీ డిక్షనరీ మన అలీ గారిని కూడా రావాల్సిందిగా సాదరంగా మీ కరదాల ధ్వనులతో స్వాగతం పలుకుతున్నాం. సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమా గురించి మాట్లాడటానికి ముఖ్యంగా ఈ సినిమాకి ప్రొడ్యూసర్ రాధాకృష్ణ గారు ఇందాక నన్ను వెనక్కి తిప్పింది చూపించారు. ఆయనకి ఫుల్ చాలా టేస్ట్ ఉన్నటువంటి ప్రొడ్యూసర్, టేస్ట్ ఉన్నటువంటి సాహిత్యంతో టేస్ట్ ఉన్నటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి మనిషి రాధాకృష్ణ గారు. ఆయన నిర్మాణ సారథ్యంలో మిస్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్. త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ఇప్పటివరకు అమ్మాయి ఉదయభాను చెప్తూనే ఉంది ఎంత చెప్పినా చాలదు. ఎందుకంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ అనేవాడు ఇక్కడ చుట్టుపక్కల గుంటూరు జిల్లా సరస్వతి పుత్రులకు నిలవైనటువంటి ప్రదేశం, ఎడ్యుకేషనల్ సెంటర్ గుంటూరు తెలుసు కదా మనకి. ఆ సరస్వతి పుత్రుడైనటువంటి వ్యక్తి త్రివిక్రమ్ శ్రీనివాస్. త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా ఎలా ఉంది పక్కన పెట్టండి, సినిమాలో డ్యాన్సులు ఎలా ఉన్నాయి పక్కన పెట్టండి, హీరో ఫైట్స్ ఎలా చేశాడు పక్కన పెట్టండి, కామెడీ ఎలా చేశారు పక్కన పెట్టండి, ఇవన్నీ తీసి పక్కన పెడితే ఒక్క త్రివిక్రమ్ శ్రీనివాస్ తన సినిమాల్లో ఉన్నటువంటి కేవలం మాటలతోటి అద్భుతంగా మనందరినీ సమ్మోహితులు చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగిన అతి తక్కువ మంది అనటం కంటే అందరూ ఒప్పుకునే విషయం ఒకే ఒక్కడు తెలుగు చలన చిత్ర పరిశ్రమలో త్రివిక్రమ్ శ్రీనివాస్. బన్నీ ఎవరు అనుకుంటున్నారు? చిరంజీవి గారి మేనల్లుడు. చిరంజీవి గారు ఎవరు అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారి అన్న. అంటే చిరంజీవి, పవన్ కళ్యాణ్, బన్నీ. ఇతను చాలా దొంగ బన్నీ. మళ్ళాగే అందరూ మామూలు మనిషి అనుకుంటాం మనం, కాదు. లోపల మనకి ఇక్కడ మాంసం లేకపోతే ఏదో దాన్ని ఉంటారు, కండరాలు గిండరాలు అన్నీ ఉంటాయి. అతనికి ఏమి ఉండవు. లోపల స్ప్రింగ్స్ పెట్టుకుని వచ్చేస్తాడు డాన్స్ చేయడానికి వచ్చినప్పుడు. ఎలా చేస్తాడో తెలీదు, నిజంగా స్ప్రింగ్స్తో చేస్తున్నాడా, మనిషే ఇలా బెండ్ అవుతున్నాడా అనేటువంటి అద్భుతాన్ని క్రియేట్ చేయగలిగిన ఇప్పుడున్న యువ హీరోల్లో చాలా గొప్ప నటుడే కాదు నర్తకుడు మిస్టర్ బన్నీ. శీతాకాలం సూర్యుల్లాగా కొంచెం కొంచెం చూస్తావే, సూటిగా తాకే చూపులతోటి గుచ్చయొచ్చుగా. వేసవి కాలం గాలులాగా కొంచెం కొంచెం వీస్తావే, పరుమే తుంటై తుఫానులాగా చుట్టయొచ్చుగా. When you feel hot in the cold, it's love. When you never ever get old, it's love. When it's just you and me, yeah, get closer and hold me. దేవిశ్రీ ప్రసాద్ గురించి చెప్పాలి. దేవిశ్రీ ప్రసాద్ వాడు యాక్టరో తెలియదు, డాన్సరో తెలియదు, లేకపోతే మ్యూజిక్ డైరెక్టరో తెలియదు, సింగరో తెలియదు. ఇవన్నీ కలిసి తెలుసుకోవాలంటే ఒక దేవిశ్రీ ప్రసాద్ గురించి తెలుసుకుంటే చాలు. అతి చిన్న వయసులో వీళ్ళందరూ చూస్తుంటే మాట్లాడితే అందరూ చిన్న వయసు అనాల్సి వస్తుంది. ఎందుకంటే నేను చాలా పెద్దోడిని కాబట్టి.
నేనేదో టక్ చేసుకుని కొంచెం తలకి రంగేసి ఈ టైప్లో కనబడుతుంది. ఇంటి కాడ ఈత కళ్ళు తాగుతుంటే బీరు లాంటి పిల్ల వచ్చి సూపు తోటి లాగుతుంటే రెండు చెళ్ళు వేసుకున్న శ్రీదేవి లాగా ఉంటే రేగి పళ్ళు లాంటి కళ్ళు రారా అన్న మావ అంటే ఎర్రాన్ని రైట రంగు ఎండ కన్న సుర్రం అంటే పచ్చాన్ని ఒక రంగు రచ్చ రచ్చ లేపుతుంటే ముంచికాయ లాంటి మూతి ముద్దుగాను తిప్పుతుంటే మా ఇంటిలోని మాటలన్నీ చెప్పకుండా చెప్పి